అందుకే నేను మొత్తసారి అయిపోయిన వాళ్ళే తీసుకో ఇల్లే తీసుకో. చెప్పండి ప్రధాన రహదారి ఏదైతే కరీంనగర్ రోడ్డు నుండి ధర్మపురి రోడ్డును కలిపేటటువంటి యావర్ రోడ్డు ఏదైతే ఉన్నదో, అంటే వాస్తవంగా అది 60 ఫీట్ల విడిదితో మనకు టౌన్ ప్లానింగ్ ఆమోదం పొందబడినప్పటికీ అది అమల్లో ఏదైతే ఉందో 60 ఫీట్లు కూడా గతంలో లేకపోవటంతో, అంటే 94 కంటే పూర్వం బహుశా మీరు సీనియర్ సిటిజన్స్ ఎవరు ఉన్నా అందరికీ తెలిసి ఉంటే సూర్యం లాంటి వాళ్ళకి అందరికీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా ఆ ఇరువైపులు ఏదైతే ఉందో ఒక పూల్ లాగా ఉంటుండే, అది మధ్యలో కనీసం 20 ఫీట్లు కూడా లేదు. ఒక ఆర్టీసీ బస్ పోతే ఇంకో బస్ వెళ్ళకపోతుంది, అంత ఇరుక్కో. దాన్ని ఏదైతే అప్పుడు 94 ఎన్నికల కంటే ముందు, జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ 94, అక్కడ ఒకవైపు ఊటూరు రాజన్న గారు, ఇంకోవైపు ఏదైతే ఉందో రాహుల్ సార్, వాళ్ళను కన్విన్స్ చేసి రాజన్న గారి పాత బంగ్లా తొలగించుకుని నూతన నిర్మాణం చేపట్టుకునే విధంగా. అట్లే రాహుల్ సార్ అయితే పాపం మొత్తం వెళ్ళిపోయింది. దాని ప్రత్యామ్నాయంగా అప్పుడు బాలాజీ టాకీస్ ఎదురుగా 2 షాపులు జాయిపడింది. అట్లాగే ఈ మహారాజా బార్ అని ఉంటుండే, చిలాకోడూరు తుక్కారావు గారు వారి బ్రదర్స్ రామారావు జనార్దన్ వారి అన్నదమ్ములు ఉంటుంది, ఆ ముందున్నటువంటి ఒక స్థలం మొత్తం వాళ్ళని కన్విన్స్ చేసి తొలగించటం. అంటే రాజకృష్ణ గారు అడ్వకేట్ వారి బ్రదర్ శ్రీధర్ కానీ సంపతరావు గారు కానీ వాళ్ళది కూడా ఇక్కడికి వెళ్ళి అక్కడ రాకుంటే మహారాజా పార్టీలు పట్టుకుంటే మళ్ళీ అక్కడ ఇదే చిలాకుడు రామారావు గారి యొక్క నూతన షాపింగ్ కాఫీ నిర్మాణం అక్కడి వరకు వాళ్ళను కన్విన్స్ చేసి జరిపేది. దానికి ఎదురుగా వాసాల పురుషోత్తం గారు, శ్రీహరి గారు, వాళ్ళ బ్రదర్స్ శ్రీనివాస్ వాళ్ళందరూ, వాళ్ళని కన్విన్స్ చేసి ఏదైతే ఉందో 60 ఫీట్ల వరకు అమలు జరిగేటట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ ఏదైతే ఉందో మన ఓల్డ్ బస్ స్టాండ్కి న్యూ బస్ స్టాండ్ వరకు సాధ్యమైనంత మేరకు కనీసం 60 ఫీట్లైనా అమలు చేయడానికి వరకు అప్పుడు పట్టణ వాస్తవ్యుల అందరి సహకారంతో దాన్ని అమలు చేయడం జరిగింది. కేవలం ఒక ఆ రాజకీయంలో గారి ఇంటి ఎదురుగా ఉన్నటువంటి రామచంద్ర గారు మాత్రం ఏదైతే ఉన్నదో కోర్టు పోయి స్టే తీసుకురావడంతో అది ఇప్పటి వరకు కూడా అట్లే చిత్రావసులు మిగిలి ఉన్నాయి మనం ఆటంకం. సరే కాలక్రమేణా ఆ రోడ్డుపై కొన్ని అనుమతులు భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడటం, అనుమతులు భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడ్డటువంటి నిర్మాణం తొలగించడానికి ఇంత ప్రయత్నం చేసినా కానీ న్యాయస్థానాలలో లిటిగేషన్ క్రియేట్ చేసి ఆటంకాలు ఏర్పాటు చేయటం, సరే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను 2006-09 మధ్యకాలంలో మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే గెలిచిన తదుపరి 6-9 మధ్యకాలంలో అప్పుడు ఈ D61 కెనాల్ ఏదైతే ఉన్నదో మన యావ రోడ్డుకు సమాంతరంగా ఆల్మోస్ట్ అదప్పుడు ఈ పట్టణ సరిహద్దుల్లో ఉంటుంది D61 కెనాల్, దాన్ని ఏదైతే ఉందో దాని పైప్ లైన్ లేసి మనము కరీంనగర్ రోడ్డు లింక్ చేస్తూ గుల్లపల్లి రోడ్డును కలుపుతూ ధర్మపురి రోడ్డు వరకు ఏదైతే ఉన్నదో సరఫరా నేను ఆర్ఎండ్బి మంత్రిగా నాకు అవకాశం లభించటం ఆ బైపాస్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఆ బైపాస్ రోడ్డు నిర్మాణం చేయడంతో ఒకటి పట్టణ విస్తీర్ణతకు మనకు అవకాశం లభించింది, రెండోది యావర్ రోడ్డు మీద కొంత భారం తగ్గింపు కూడా చేయడం జరిగిందని చెప్పని చెప్పక తప్పలేదు. వాస్తవంగా ఇప్పుడు ధర్మపురి వైపు వెళ్ళి కరీంనగర్ పోయేటటువంటి ఒక వాహనాలు ఇవ్వే కానీ యావర్ రోడ్డుకు సంబంధం లేకుండా బైపాస్ రోడ్డుకి పోయేటటువంటి ఒక మనము అవకాశాన్ని మనం ఏర్పాటు చేసుకోమని చెప్పాడు. సరే ఈ బైపాస్ రోడ్ నిర్మాణం చేసుకున్నప్పటికీ కూడా
ఇలా పెరుగుతున్నటువంటి ఒక జనాభా, వాహనాల రద్దీ, ముఖ్యంగా జగిత్యాల జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకోవటం, దీంతో మరింత ట్రాఫిక్ కంజెషన్ పెరగడంతో ఏదైతున్నదో, ఇలా గతంలో 60 ఫీట్లకే పరిమితమై ఉన్నటువంటి ఒక రోడ్డు అది 100 ఫీట్లకు విస్తృత చేయబడగలిగినట్లయితే బాగుంటుందని చెప్పని మరి మున్సిపల్ కౌన్సిల్లో మున్సిపల్ చైర్మన్ గారు, మరి కౌన్సిల్స్ అందరూ కూడా, ఆల్ పార్టీస్, ఇందులో రాజకీయాలకు తాగులేకుండా అందరూ కూడా అది 100 ఫీట్లతో నిర్మాణం చేసుకోగలిగినట్టయితే బాగుంటుందని మరి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవటం, దాన్ని టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ గారికి నివేదించటం, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ గారు ఏదైతుందో ముందుగా ప్రభుత్వానికి ఈ 60 ఫీట్ల ఏదైతే రోడ్డు ఉందో తప్పు విస్తరింపబడే విధంగా మార్పు చేయగలిగితే బాగుంటుంది అనేటువంటి ఒక భావనతో ప్రభుత్వాన్ని నివేదించటం, ప్రభుత్వం ఏదైతుందో ఈ నివేదికను పరిగణలోకి తీసుకొని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం. మీరు మొదటి పేజీ ఏదైతుందో ది ఫస్ట్ రిపోర్ట్, రెండో పేజీ మీరు చూడండి, రెండో పేజీలు ఏదైతుందో ఐ ఇన్వైట్ యువర్ కైండ్ అటెన్షన్ టు ది రెఫరెన్స్ 13 సైటెడ్ వేర్ ఇన్ ది గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూ డ్రాఫ్ట్ వేరియేషన్ నోటిఫికేషన్ ఆర్డర్ ఫర్ వైడనింగ్ ఆఫ్ యామర్ రోడ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ 60 ఫీట్ వైడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ టు 100 ఫీట్ వైడ్ రోడ్ ఫ్రమ్ న్యూ బస్ స్టాండ్ చౌరాస్తా టు ఓల్డ్ బస్ స్టాండ్ అండ్ ఓల్డ్ బస్ స్టాండ్ టు మిషన్ కాంపౌండ్ అండ్ అడ్వైజ్ మున్సిపల్ కమిషనర్ దిగ్చర్ మున్సిపాలిటీ అది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ చేయాలని చెప్పండి. దానికి అనుగుణంగా కమిషనర్ జగిత్యాల మున్సిపాలిటీ అకార్డింగ్లీ ది మున్సిపల్ కమిషనర్ జగిత్యాల మున్సిపాలిటీ హ్యాస్ ఇష్యూడ్ నోటీస్ ఇన్ డెక్కన్ క్రానికల్ ఆన్ 30th April 2017 అండ్ ఆంధ్ర జ్యోతి ఆన్ 1st May 2017 ఫర్ కాలింగ్ అబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్. అది డ్రాఫ్ట్ వేరియ చేయబడ్డ ఒక కార్యక్రమం ఇదంతా సరే. అందులో కొన్ని అబ్జెక్షన్స్ ఏదైతున్నదో దాన్ని 80 ఫీట్ల కుదిస్తే బాగుంటుందని చెప్పి కొన్ని విజ్ఞప్తులు, కొన్ని ఏదైతుందో కాంపెన్సేషన్ పే చేస్తే బాగుంటుందని కొన్ని విజ్ఞప్తులు, కొన్ని ఏదైతుందో చెలిగల వైపు వెళ్ళి ధర్మపురం వైపు బైపాస్ రోడ్ ఏర్పాటు చేస్తే సరిపోతుంది కానీ విధంగా కొన్ని విజ్ఞప్తులు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఏదైతుందో ఆల్మోస్ట్ 115 వాళ్ళ అబ్జెక్షన్స్ అనండి లేకుంటే వాళ్ళ విజ్ఞప్తులు వాళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అభిప్రాయాలు నివేదిస్తుందని సరే అవన్నీ పరిగణలోకి తీసుకొని రీజనల్ చైర్ డైరెక్టర్ ఏదైతే వారు స్వయంగా రోడ్డు పరిశీలింపచేసి అల్టిమేట్గా ఏదైతుందో ఈ 60 ఫీట్ ప్రస్తుతం ఏదైతే మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందబడ్డటువంటి ఒక రోడ్డు అది 100 ఫీట్లకు విస్తరింప చేయబడటం ఆవశ్యకతని తెలియజెప్పే విధంగా ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ ఇట్ ఈస్ ఒపైన్డ్ టు అగ్రీ విత్ ది డిసిషన్ ఆఫ్ ది మున్సిపల్ కౌన్సిల్ జగిత్యాల ఫర్ వైడనింగ్ ఆఫ్ రోడ్ అండర్ రెఫరెన్స్ ఫ్రమ్ 60 ఫీట్ వైడ్ టు 100 ఫీట్ వైడ్ అండ్ అబ్జెక్షన్ మేబీ సెట్ అసైడ్ అండ్ అబ్జెక్షన్స్ మేబీ సెట్ అసైడ్ అండ్ వాటిని ఏదైతుందో తొలగిస్తున్నట్టు అట్లా అబ్జెక్షన్స్ అన్ని ఏదైతుందో తొలగిస్తూ ఇది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ అని చెప్పని మరి దీన్ని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఏదైతుందో ప్రభుత్వానికి నివేదించటం, ఇవన్నీ ఏదైతుందో ప్రొసీజర్ చేయడం జరిగింది. సమ్హౌ ఇది ప్రభుత్వం ఇవాళ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. మరి ప్రభుత్వం సాధ్యమైన తొందరలో దీనిపై నిర్ణయం తీసుకొని ఇలా జగిత్యాల పట్టణంలో ఇలా ప్రజలు ఎదుర్కొంటున్నట్టు ఒక సమస్యలు, ముఖ్యంగా వాహన ద్వారా ఎదుర్కొంటున్నట్టు ఒక సమస్యలు వాటిని అధిగమించడానికి దోహదపడుతుంది. గతంలో మేము కొంతమేర చేయగలిగినాం, ఇవాళ మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏదైతుందో దీన్ని మరింత విస్తరింపజేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. దీనికి కావాల్సిన నిధులు కూడా ఏదైతుందో ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి 2 విడతలల్లా 25 కోట్లు మంజూరు చేయడం. మొదటి విడత 25 కోట్లు ఏదైతుందో ఆ 25 కోట్లను చేపట్టబడే ఒక పనులను జిల్లా కలెక్టర్ గారు మంజూరిచ్చారు. ఇలా రెండో విడతకు సంబంధించినటువంటి 25 కోట్లు ఏదైతుందో ఇలా జిఓఆర్టీ నెంబర్ 288 తేదీ 23/4/2018 రోజున ఏదైతే 25 కోట్లు రెండో విడత కెటప్ చేయడం జరిగిందో ఆ 25 కోట్లు ఇవాళ ఈ యావర్ రోడ్డు విస్తరణకు
ఇందులో నుండి అది టు సమ్ ఎక్స్టెంట్ కాంపెన్సేషన్ కనుక్కోండి, రోడ్డు విస్తరణ కనుక్కోండి. ఇప్పుడు ఏ విధంగా నిండుకుని వాళ్ళు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రధాన సమస్య రాజకీయాలకు అతీతంగా అందరం కూడా పరిగణలోకి తీసుకోవాల్సింది. ఈ యాభై రోడ్డు విస్తరణ అని భావిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇదైతే 25 కోట్లు రెండో విడతగా మరి జగిత్యాల పట్టణ మున్సిపాలిటీకి కేటాయింపు చేయడం జరిగిందో, ఆ 25 కోట్లు ప్రాధాన్యత క్రమంగా ఇవాళ 1, ఈ రోడ్డు ప్రస్తుతం ఉన్నటువంటి 60 ఫీట్ల నుండి 100 ఫీట్లకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఆ రోడ్డు 100 ఫీట్ల విస్తరణ కానీ ఏదైతే ఉందో నిధులు కూడా ఇలా ప్రభుత్వం ఏదైతే ఉందో 25 కోట్లు జగిత్యాల మున్సిపాలిటీకి రెండో విడత కేటాయింపు చేసినటువంటి నిధులు జగిత్యాల పట్టణంలో అందరం కూడా కోరుకునేది ప్రాధాన్యత సంతరించుకున్నది 50 రోడ్డు విస్తరణ కాబట్టి మరి ఆ 25 కోట్లు మరి 50 రోడ్డు విస్తరణకు ప్రాధాన్యత క్రమంగా అవసరం మేరకు దాన్ని వెచ్చించి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టబడాలని చెప్పని రాష్ట్ర మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ తారక రామారావు గారికి ఏదైతే ఉందో విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి దానికి అనుగుణంగా వరము ఈ మధ్య జగిత్యాల సందర్శించిన సందర్భంగా కూడా మరి అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ గారు పర్సనల్గా ఏదైతే ఉందో ఈ రోడ్డు 100 ఫీట్ల విస్తరణకు ఆవశ్యకతను వారి తెలియజెప్పే విధంగా కూడా రాతపూర్వం కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈజ్ ఆల్సో కన్విన్స్ అలా మినిస్టర్ గారు కూడా రామారావు గారు కూడా ఏదైతే ఉందో వాళ్ళు విస్తరణకు వారు కన్విన్స్ అయ్యి లేదమ్మా తప్పకుండా సాధ్యమైన తొందరలో నిర్ణయం తీసుకోవడం దొరుకుతుందని చెప్పిన కూడా వారు విశ్వాసం వ్యక్తం చేసిందో కాబట్టి వల్ల నేను మరి జగిత్యాల పట్టణ ఇక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ 50 రోడ్డు విస్తరణకు సంబంధించి గతంలో కొంతమేర చేపట్టబడ్డటువంటి కార్యక్రమాన్ని వివరిస్తూ ఇంకా చేపట్టవలసినటువంటి ఒక కార్యక్రమం ఏ విధంగా చేస్తే బాగుంటుందనే విధంగా ఏదైతే ఉందో నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఏదైతే ఉందో స్థానికంగా ఇది జిల్లా కేంద్రం కావడంతో మరి వారి దృష్టిలో కూడా ఈ అంశం ఉన్నది. మరి 50 రోడ్డు ఏదైతే 100 ఫీట్ల విస్తరణ ఆవశ్యకత ఏదైతే ఉందో మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఇది ఉన్నది కాబట్టి వారు కూడా దీనికి తగు విధంగా వారి నివేదికను కూడా సమర్పించి వెంటనే ఈ 100 ఫీట్ల విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపే విధంగా అట్లాగే దానికి కావాల్సిన నిధులు కూడా ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. మరి నిధులు కూడా ఏదైతే ప్రభుత్వం కేటాయింపు చేసింది కాబట్టి ఈ 25 కోట్లు రెండో విడత కేటాయింపు చేయబడిన నిధులు 50 రోడ్డు విస్తరణకు వెచ్చించాలని చెప్పని బీజేపీ అందులో మొత్తం సమ్మం అయిపోతుంది చెప్పడం లేదు. నేను ఇలా మొదటి విడతలో ఏదైతే ఉందో ఇలా ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్ల మరమ్మతులకు పునర్నిర్మాణాలకు ఏదైతే ఉందో కేటాయింపు చేసిన ఇలా మొదటి విడత ఏదైతే ఉందో ఇవాళ ఓల్డ్ ధర్మపూర్ రోడ్డు ఉంది. ఉదాహరణకు ఓల్డ్ ధర్మపూర్ రోడ్డు యొక్క ఆవశ్యకత మనకు అందరికీ తెలిసింది. అది వాళ్ళ మేము 14 ఫైనాన్షియల్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నా కానీ ఈ 25 కోట్లు మొదటి విడత కేటాయింపు చేయబడ్డ నిధులు కానీ చేపడతామని చెప్పని ఇలా గంజ్ రోడ్డుకి అక్కడ కూడా మనం అందులో ప్రతిపాదించుకోం. అట్లాగే పట్టణ మౌలిక వసతులకు సంబంధించి 25 కోట్లు మొదటి విడతగా చేపట్టబడుతుంది. ఇందులో కూడా ఇది ఇవాళ అందరం కూడా ఫీల్ అయ్యేది ఆవశ్యకత భావించేది ఎత్తున్నదో ఈ 50 రోడ్డు విస్తరణ ప్రాధాన్యతగా భావిస్తున్నాం కాబట్టి దీనికి అది వెచ్చిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం నేను వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి ప్రభుత్వం ఉన్నది కూడా ప్రభుత్వం ఉన్నది ఎవరైనా ప్రభుత్వం ప్రజల కొరకే కదండి. నేనైతే సరిపోతే అనుకుంటున్నాను. నేను సరిపోకుంటే ప్రభుత్వం ఉన్నది బిగినింగ్ ఏదో ఒకటి సమ్వేర్ ఇట్ హాస్ టు బిగిన్. ఇప్పుడు మనం బైపాస్ రోడ్ నిర్మాణం చేసుకుంటే నిజంగా కూడా మనం బైపాస్ రోడ్ అనేది లేకుంటే ఇలా పట్టణ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని ఊహించగలుగుతాది. మరి కలిసి వచ్చింది మరి నేనేమంటున్నా దీన్ని వాళ్ళ గత పాలకులు ఏం చేసిండ్రు ఈ పాలకులు ఏం చేస్తున్నారు అనేది ఒక విమర్శలకు పోకుండా ఇలా గత పాలకులు ఏం చేసిండ్రు ప్రజల ముందు కనబడుతున్నది. గత పాలకులు ఏ మేరకు చేసిండ్రు ప్రజల ముందు కనబడుతున్నది. మరి ఇంకా చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పంటున్నాం మేము. ఇవాళ దాంతోనే సరిపెట్టడం లేదు. ఎవరు అనేది కూడా మొత్తం జగిత్యాల పట్టణ వాసులకు అందరికీ తెలుసు. నే ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీబడి అంటున్నాను. ఇవాళ ఎవరు కోర్టును ఆశ్రయించి ఎవరు ఆటంకాలు ఏర్పాటు చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీబడి అని చెప్పి అంటున్నాను. నేను దాని జోలు పోదలుచుకోలేదు. నేను ఇష్యూ అంశాన్ని ఏదైతే ఉందో రాజకీయం చేయదలుచుకోలేదు.
దీని రాజకీయాలకు అతీతంగా ఈ సమస్య పరిష్కరించుకుందామని చెప్పి నేను భావిస్తున్నా. ఆ విధంగానే విజ్ఞప్తి చేస్తున్నాను.